అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన. నా ఫోన్ నంబర్ 9502001326. శంషాబాద్ లో ప్రియాంకారెడ్డి అనే అమ్మాయిని రేప్ చేసి చంపేయడం మన అందరికి తెలిసిన విషయమే. దానికోసం ఈరోజు మీడియా, సోషల్ మీడియా గగ్గోలు పెడుతున్నాం. ఆ చంపిన వాళ్ళ నలుగురిని ఇమీడియట్గా చంపేయండి, ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నాం. కరెక్టే, వాళ్ళని చంపేయాలి. వాళ్లతో పాటు ఈ నేరం చేయించిన వాళ్ళు ఉన్నారు. నేరం చేసిన వాళ్ళ కన్నా చేయించిన వాళ్ళకే పెద్ద శిక్ష పడుతుంది. ఆ చేయించిన వాళ్ళని కూడా ఉరితీసేయండి. వాళ్ళతో పాటు దరిద్రుద్దులు పోద్ది. ఆ ప్రియాంకారెడ్డి చెల్లి మాట్లాడుతుండగా ఫోన్ కట్ అయిపోయి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత వీళ్ళ కంగారు పడి కుటుంబం అంతా శంషాబాద్ పోలీసుల దగ్గరికి వెళ్లారు. వెళ్ళి, సార్ ఇలా జరిగిందండి, మా అక్క భయపడుతూ ఉండగానే స్విచ్ ఆఫ్ అయింది, మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అంటే, మీ అక్క ఎవరన్నా లవ్ చేసి వెళ్ళిపోయిందేమో, ఈ ప్రియాంకారెడ్డి అనే అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయిందేమో అని పొగరుగా సమాధానం చెప్పిన, పొగరబోతుతనంతో సమాధానం చెప్పిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఉరిదీసేయండి. దరిద్రం పోద్ది. ఎందుకంటే ఈరోజు పోలీసులు అంటే విధి నిర్వహణలో ప్రజల కోసం ప్రాణాలు అర్పించేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గొప్పవాళ్ళు, అలాంటి గొప్పవాళ్ళు తీసుకొచ్చిన గొప్ప పేరుని చెడగొట్టే ఇలాంటి కొంతమంది పోరంబొగ్గు పోలీసుల్ని ఇమీడియట్ గా ఉరిదీయాలి. వాళ్ళు ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసి ఈ అమ్మాయి ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేసి వెళ్ళుంటే ఖచ్చితంగా మనం ఈరోజు ప్రియాంకారెడ్డిని కోల్పోకుండా ఉంది. మేము అంత దారుణంగా నా ఆ టోల్గేట్ దగ్గర నుంచి ఒక్క వెళ్ళని వాళ్ళు చెల్లి చెప్తే, ఆ టోల్గేట్ దగ్గర నుంచి ఉంటే అటు ఇటు వెళ్ళే వాళ్ళు నన్ను చూస్తారని చెప్పి నలుగురు చూపుల్ని భరించలేకపోయిన ప్రియాంకారెడ్డి నలుగురు వికృత చేష్టలను భరిస్తూ కన్నుమూయాల్సి వచ్చింది. దీనికి కారణం అక్కడ డ్యూటీలో అలసత్వం ప్రదర్శించిన పోలీసులు కూడా. వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఉరిదీసేయండి. మహమూద్ అలీ గారు అంటున్నారు, టీఎస్ హోంమంత్రి గారు, మేము వాళ్ళ చెల్లికి ఫోన్ చేయకుండా పోలీసులకు ఫోన్ చేస్తే బాగుండని, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే దిక్కులేదు, ఇక ఫోన్ చేస్తే పొడిచేస్తారని వచ్చి కంప్లైంట్ వెళ్ళి మా అమ్మాయి ఇలాగ అయిపోయిందండి కంగారు పడుతూ కంప్లైంట్ ఇస్తేనే మా స్టేషన్ కాదు, ఆ స్టేషన్ ఆ స్టేషన్ కాదని చెప్పి ఆ రాత్రి 3 గంటల సేపు దిప్పించారట. ఇలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి పొడిచేస్తారా? ఖచ్చితంగా ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళని ఇమీడియట్ గా ఉరిదీసేయండి. వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఉరిదీసేయండి. ఇంకొకటి, రేపులన్నింటికి కారణం మద్యం మత్తు. మందు వేయటం వల్ల మాత్రమే ఖచ్చితంగా మనిషి మృగంగా మారుతాడు. ఆ టైంలో ఈ నలుగురు యదవులకి ఎవడైతే మందు అమ్మడా వైన్ షాప్ అని కూడా ఉరిదీసేయండి. దరిద్రం పోద్ది. ఎందుకు ఆడిని ఉరిదీసేయమంటున్నానంటే, ఈరోజు మనం ఒక ట్రైన్లో వెళ్తే యాక్సిడెంట్ అయితే మనకు పరిహారం రైల్వే డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఒక ఫ్లైట్లో వెళ్తే యాక్సిడెంట్ అయితే ఎయిర్లైన్స్ వాళ్ళు మనకు పరిహారం చెల్లిస్తారు, అలాగే ఒక మందేసినోడు తప్పు చేస్తే ఆ మందు అమ్మినోడే దానికి పరిహారం చెల్లించాలి. కాబట్టి ఆ వైన్ షాపోడిని ఉరిదీసేయండి. ఆ వైన్ షాపోడికి పర్మిషన్ ఇచ్చిన మంత్రి ఎవడో ఉంటాడు కదా, ఆ మంత్రిని కూడా ఉరిదీసేయండి. పేడ పోద్ది. నిజంగా ఈ రోజున పోర్న్ సైట్లు ఎక్కడ పడితే అక్కడ పోర్న్, వెచ్చలవిడి పోర్న్. ఒకడు మందేస్తేనే మృగంగా మారుతాడు సగం. ఆ దానితోడు ఈ పోర్న్ కూడా ఫ్రీగా దొరికేస్తుంది, ఫ్రీ ఇంటర్నెట్ జియో వాళ్ళ దయవల్ల. ఈ పోర్న్ సైట్ని నిషేధించకుండా దీనికి కారణమైన వాళ్ళు కూడా ఉరిదీయాలి. ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు వీళ్ళని అంటున్నాం మనం, వాళ్ళ మృగాలు మృగాలని, మృగాలు కూడా ఇలాగ ఎప్పుడు కూడా మానభంగాలు చెయ్యవు. అవి కేవలం ఆకలి కోసం వేటాడి చంపుతాయి తప్ప మృగాలు కూడా చెయ్యవు. మనిషి మాత్రమే మృగం కన్నా హీనంగా మారిపోతున్నాడంటే దానికి కారణం ఒకటి, మందు, రెండు ఈ పోర్న్. ఈ రెండింటిని కూడా ఇమ్మీడియట్ గా బ్యాన్ చేయాలి. దీనికి కారణమైన వాళ్ళు కూడా ఉరిదీసేయాలి. అండ్ మూడోది, ఆ రాజాసింగ్ అనే బీజేపీ ఎమ్మెల్యేని కూడా ఉరిదీసేయండి. ఎందుకు ఉరిదీయమంటున్నానంటే, ఈ ఎవరైతే చంపారో నలుగురు పేర్లో మొదట భాషా ఏదో పేరు చూసినట్టున్నాడు. భాషాని పేరు చూసి ముస్లింస్ అందరు ఇంతే అని చెప్పి అతను మీడియా ముందుకు వచ్చేయటం మాట్లాడడం చూశాను నేను. అంటే శవాల మీద పేలాలు ఏలుకునే వాళ్ళు అంటారు, శవాల మీద ఓట్లు ఏరుకునే వాళ్ళు. శవాల మీద ఓట్లు ఏరుకోవడానికి చనిపోయిన చావును కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించిన రాజాసింగ్ ని కూడా ఉరిదీయాలి. అప్పుడు మాత్రమే దేశానికి ఉన్న దరిద్రం పోద్దండి. ఇలాంటి ఇప్పుడు ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇలా తయారవడానికి కారణం మన సిస్టమ్. వాళ్ళకి సరిగ్గా చదువు ఉండదు. చదువు లేకపోవడం వల్ల మీరు చూడండి, ఎక్కడైనా ఇలాంటి రేప్ అండ్ మర్డర్లు చేసిన వాళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉండరు, చదువు లేనోడే ఉంటాడు. అడిగి జ్ఞానం ఉండి చావదు. ఆ టైంలో అడిగి మందు ఫ్రీగా దొరుకుతుంది, చక్కగా పోరం దొరుకుతుంది, చేసేస్తారు. ఇంకొకటి, మీడియాను కూడా ఉరిదీయాలండి. ఎందుకు మీడియాను ఉరిదీయాలంటే, ఈ భారతదేశంలో నిర్భయ, అభయ, తర్వాత ఇప్పుడు ప్రియాంకారెడ్డి తప్ప ఇంక ఏ ఆడపిల్ల మీద ఎక్కడ దౌర్జన్యాలు జరగలేదా, ఎక్కడ రేపులు జరగట్లేదా, అవేవి ఎందుకు వీళ్ళు బయటకు తీసుకురాకుండా కేవలం ఈ మూడేట్లు ఎందుకు తీసుకొచ్చారు? ఆ టైంలో వాళ్ళకి సరైన వార్తలు లేకపోవడం వల్ల ఇలాంటి విషయాన్ని హైలైట్ చేసి టీఆర్పీని పెంచుకోవడానికి చర్చలు, పబ్లిక్ పోల్స్ అనుకుంటూ కేవలం కొన్ని కేసుల మీద మాత్రమే వెళ్ళి ఈ రకమైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ చాలా మంది ఆడపిల్లలు చనిపోతున్నారండి, చాలా మంది మీద మానభంగాలు జరుగుతున్నాయి. జరిగిన వెంటనే మీడియా ఇదే యాక్షన్ తీసుకుంటే వెంటనే ఈ రోజు అరెస్ట్ చేసినట్టే 24 అవర్స్ లోనే నిందితులందరినీ అరెస్ట్ చేస్తారు పోలీసు వారు. ఎందుకంటే ఇదే శంషాబాద్ దగ్గర 9 నెలల్లో దాదాపు ముగ్గురు ఆడవాళ్ళని ఇదే పరిస్థితులు చంపేశారట. వాళ్ళు ఎవరు చంపారు కూడా ఇప్పటికి ఇంకా కేసులు ట్రేస్ అవ్వలేదు. కారణం అది ఎవరికి తెలీదు, మీడియా దాన్ని చూపించలేదు కనుక. ఈ రోజున 24 గంటల్లోనే మేము వాళ్ళని కనిపెట్టేసామని చెప్పి సజ్జనార్ గారు, సిపి సజ్జనార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మనకు గొప్ప కాదండి. సజ్జనార్ గారు
24 గంటల్లో కనిపెట్టడం గొప్ప కాదు, చంపేసిన తర్వాత. ఆ చంపకుండా ఉన్నప్పుడు క్రైమ్ సీన్ లోకి వెళ్లి వాళ్ళని అక్కడికక్కడే పెట్టలగలిసినట్టు కాల్చి పారేస్తే అది పోలీస్ డిపార్ట్మెంట్ గొప్ప. ఇమీడియట్ గా ఆ మొబైల్ ని ఎక్కడుందో ట్రాక్ చేసి అర్జెంట్ గా అక్కడికి ఒక ఫోర్స్ వెళ్లి ఈ వాళ్ళు ఖచ్చితంగా సీన్ లో ఉంటారు. అప్పుడు అక్కడికక్కడే నలుగురిని పెట్టలగలిసినట్టు కాల్ చేస్తే అది మీకు గొప్ప, మీకు జేజేలు పలుకుతారు జనం. ఈ విషయాలు అర్థం చేసుకుని అసలైన వేర్లు ఎక్కడున్నాయో వాటిని కట్ చేయకుండా ఇలాంటి వాళ్ళు ఇంకా పుడతానే ఉంటారు. ఎందుకు, మందు దొరుకుతూనే ఉంటది, పౌరం దొరుకుతూనే ఉంటది. ఇంకోటి లేడీస్, ఆడపిల్లలకు కూడా అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మా స్వతంత్రం, మాకు స్వతంత్రం లేదా, మమ్మల్ని ఎలా అంటున్నారని చెప్పేసి నోర్లు వేసుకుని పడిపోతున్నారు. అమ్మా మీరు ఒకవేళ ఇప్పుడు బోట్ షికారికి వెళ్తున్నారు, వెళ్తున్నప్పుడు మీకు లైఫ్ జాకెట్ ఇస్తాడు, ఏమయ్యా నాకు లైఫ్ జాకెట్ ఇస్తున్నావు, మునిగిపోవడానికి నాకు స్వతంత్రం లేదని అడుగుతావా? లేకపోతే అడవిలోకి వెళ్తున్నావు, అడవిలోకి వెళ్తున్నప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు, షూ వేసుకోవడం కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమండి నాకు ముళ్ళుగుచ్చుకోవడానికి లేకపోతే అక్కడ ఏమన్నా ఏ పామన్నా కాటేసేటే నాకు హక్కు లేదని అడుగుతారా? అలాగే నీటిలోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావో, అడవిలోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావో, భారతదేశంలో తిరుగుతున్నప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకో. ఎందుకంటే ఇక్కడ చట్టాలు సరిగా లేవు. ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు తీసిన చట్టాలు ఇవి, అప్పుడు ఆడపిల్లలను గౌరవించే మనుషులు అప్పుడు. ఇప్పుడు ఆడపిల్లలను ఆట వస్తువులుగా చూసే కాలం వచ్చేసింది. చట్టాలు ఇమీడియట్ గా మార్చకుండా అయ్యే చట్టాలతో ఇక్కడ నిందితులను కాపాడడానికి ఉపయోగపడతాయి చట్టాలు. వాళ్ళు తప్పు చేశారని తెలిసినంటే జనాలు ఎక్కడైతే వాళ్ళు కొట్టు చంపేస్తారో అని వాళ్ళని అర్జెంట్ గా వాళ్ళని రక్షించేసి తీసుకెళ్లి జైల్లో పెట్టి హ్యాపీగా మేపుతాయి ఇక్కడ మన చట్టాలు. ఇలాంటి చట్టాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు జాగ్రత్తలు తీసుకోకుండా మాకు స్వతంత్రం స్వతంత్రం అంటే ప్రాణం పోయిన తర్వాత వస్తుందా స్వతంత్రం? స్వతంత్రం వస్తుంది, వచ్చే టైం వచ్చినప్పుడు అప్పుడు ఆ స్వతంత్రాన్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇప్పుడు పరిస్థితులు బాగోలేనప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఆడపిల్ల కేర్ఫుల్ గా ఉండాలి. ఒక ఆడపిల్లల తండ్రిగా చెప్తున్నాను నేను. ఆ పౌరంభోగ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చట్టం సరిగా శిక్షించలేదు. నాలాంటి ఆడపిల్లల తండ్రులు కానీ అప్పచెప్పండి, అప్పుడు వాళ్ళకి సరైన పనిష్మెంట్ మేము ఇస్తాం, నందులో నేను ఫస్ట్ ఉంటాను. ఇది ఈ చేయకుండా మనం ఏదో చేయాలి. ఇక్కడ ఎవడైతే చంపుతున్నాడో ఆయన ఇప్పుడు చంపేసినా ఇదేమీ ఆగదు. చంపాల్సింది మద్యాన్ని, మత్తుని చంపాలి, చంపాల్సింది పౌరుని చంపాలి. చిన్న చిన్న గల్ఫ్ కంట్రీస్ పౌరుని నిషేధించాయి. ఎంత పెద్ద దేశం, పెద్ద మనం తోపులు అని చెప్పుకుంటాం, ఇక్కడ పౌరుని నిషేధించలేకపోతున్నాం. చిన్న చిన్న పిల్లలు చూసేస్తున్నారు, భావి తరాలన్నీ నాశనం అయిపోతున్నాయి. అది చేయకుండా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ ఓట్ల కోసం, రాజాసింగ్ లాంటి వాళ్ళు వచ్చేసారి ఏదో హిందూ ముస్లిం గొడవ క్రియేట్ చేయడం ట్రై చేశాడు. వాడితో పాటు ఆ పాషాగాడితో పాటు ముగ్గురు హిందూ కుర్రోళ్ళు ఉండేటప్పటికి అప్పుడు మళ్ళీ నోరు మూసుకుని ఉంటాడు రాజాసింగ్. ఎందుకు వచ్చిన రాజకీయాలు అయ్యాయి? ఎవరు చనిపోయినా అలాగే రియాక్ట్ అవ్వాలి. ఇంతకుముందు టేక్ లక్ష్మణ్ ఒక అమ్మాయిని చంపేశారు. ఇప్పుడు ఒక కడపలో ఒక గిరిజన అమ్మాయిని ఒక పూజారిగాడు లైంగికంగా వేధించి రేప్ చేశాడట. ఇవన్నీ ఎందుకు బయట తీసినారు? వీళ్ళందరికీ ఎందుకు న్యాయం జరగకూడదు? ఖచ్చితంగా ఎవరో ఒకరికి జరిగినప్పుడు దీన్ని శాన్సేషనల్ చేసి ఆ నలుగురిని కాల్చి చంపేస్తే నేరాలాగో. దీనికి పటిష్టమైన చట్టం చేయాలి. ఇలా ఎవడ తప్పు చేసినా, ఏ ఆడపిల్ల విషయంలో ఇలా బిహేవ్ చేసినా ఆడికి అదే పనిష్మెంట్ ఉండాలి. తప్పించి జనం అరిచినప్పుడేమో ఒక పనిష్మెంట్, ఎవరో పట్టించుకున్నప్పుడేమో వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయటం. ఇలాంటి చీప్ టెక్నిక్స్ ఈ రోజు రాజకీయ నాయకులు ప్లే చేస్తున్నారు. కనుక నేరాలు ఇంకా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ప్రతి ఒక్కడికి ఒకే చట్టం ఉండాలి. నలుగురిని చంపుతారా, వేసేయండి. వాళ్ళ కారణం అయిన వాళ్ళు శంషాబాద్ పోలీసులు ఆ టైంలో డ్యూటీలో ఉన్న వాళ్ళని వేసేయండి. వాళ్ళకు మందు అమ్మినోడు వేసేయండి. వాడు మందుకి ఆడికి పర్మిషన్ ఇచ్చినండి, వేసి పాడదొప్పండి. అప్పుడు అంత పటిష్టంగా ఉంటుంది. ఇది మా బాధ, మా ఆక్రందన. దీన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లే. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. కంటే కూతుర్నే కనాలి, ఆ కంటా ఉన్నారు కూతుర్ని, కంటే ఇట్టాటి కామాందపు నా కొడుకులు కాజేస్తా ఉన్నారు. ఎలా కంటారు కూతుర్ని? చిన్న పిల్ల నడి రోడ్లో పోతే అత్యాచారం, 20 ఏళ్ళ అమ్మాయి పోతే అత్యాచారం, 40 ఏళ్ళ ఆంటీ పోతే అత్యాచారం, 90 ఏళ్ళ ముసలి పోయిన అత్యాచారం. ఇట్టాటి నీచమైన దేశంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుతో సస్తా ఉన్నా.